మూడు సంవత్సరాలు అయిపోయింది నిన్ను చూస్తూ చూస్తూ, నువ్వు ఇక రాజధాని కర్తావని నమ్మకం ఎవరికి కూడా లేదు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. బాబు అదే చెప్పేసుకుంటున్నాడు, ఆయన గురించి ఆయన తెలిసినంత మన ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది నిన్న? అవును సార్. రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ కంఠపదంగా కూడా చెప్తా ఉన్నా. చెప్పు చెప్పవే, నేను ఎంటా కదా. ఓ చెప్పేసరి, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకం. కరెక్ట్ మనిషి. రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ కంఠపదంగా కూడా చెప్తా ఉన్నా. బాడీ నిండా ఉండదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమద్రద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం వచ్చి ఇలానే మైకు పట్టుకుంటాడు. ఇక మీకు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు మీకు చెబితే మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. కాబట్టి రేపు పొద్దున ఆయన ఏం చేస్తారో తెలుసా? మొట్టమొదటిగా ఆయన నోట్లో నుంచి ఒక అబద్ధం వచ్చేస్తుంది అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషం. ఆ అబద్ధం ఏమిటో తెలుసా? అందరికీ అన్ని చేసేశాను, నేను చెప్పిన ఎన్నికల వాగ్దానాలలో 98% పూర్తి చేసేశాను అని చెప్పి మొట్టమొదటి అబద్ధం చెప్తాడు. 98% పూర్తి చేసేశాను అని చెప్పి మొట్టమొదటి అబద్ధం చెప్తాడు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి లక్ష చెబుతా. మన పార్టీ తప్ప ప్రజలకిచ్చిన మాటను, మేనిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అటు చూడుబ్బే, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి, నా సిపిఎస్ మన అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను అన్న. పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థమైతుంది? జగన్మోహన్ రెడ్డికు తల ఎక్కడ పెట్టుకోవాలి? అది ఉండాలండి. ఎంత గారికి ఉందంటారా లేదంటారా? ఈ హెల్త్ కేర్ విషయంలో స్ట్రెంగ్తెన్ చేయడానికి జగనన్న ప్రభుత్వంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. చాలా నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకుని మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడు అధ్యక్ష ఎంతో ధైర్యంగా బ్రతుకుతున్నాడు, బ్రతుకును కొనసాగిస్తున్నాడు అధ్యక్ష. ఇది జగనన్న ప్రభుత్వం అధ్యక్ష. నీకు దన్నం పెడతని నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడరాదిక, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతూ. మనం కెనడాలోని నయాగరా జలపాతాల్లో ఉన్నామండి. మీరు చూస్తున్నారు కదా చాలా అందమైన జలపాతాలు, కెనడా నుంచి చాలా బాగా కనబడుతుంది. దీని తర్వాత అమెరికన్ జలపాతాలకు కూడా వెళ్దాం. ఓకే, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఎంత బాగుందో, ఎంత బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి. అదిగోండి సూపర్ ఉంది. ఇలాంటప్పుడే గుండె రైడ్ చేసుకో. ఇదిగోండి బోట్ లో చాలా మంది వస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. సో అటు సైడ్ వెళ్తే అమెరికా, అది లో వెళ్తున్న పడవ, అది అమెరికా పడవ. ఇది రెడ్ కలర్ లో ఉన్నది కెనడా పడవ. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది అమెరికన్ వాటర్ ఫాల్ అంటారు. ఇంతకు ముందు చూసింది కెనేడియన్ వాటర్ ఫాల్. చూడటం కాదండి, చెయ్యాలంటే సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.